అందరికీ హాయ్ అండి. ఇవాళ నేను పన్నీర్తో హెల్తీగా స్నాక్స్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ రెసిపీని మీరు చివరిదాకా చూసి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు శనగపిండిని ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను. ఇందులో ఒక 3-4 టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను. అలాగే టేస్ట్కి సరిపడే సాల్ట్ని కూడా వేసేసుకుంటున్నానండి. అండ్ కొద్దిగా గరం మసాలా వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా పెప్పర్ వేసుకోండి. దీన్ని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్ పెరుగు వేసుకుంటున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండ లేకుండా మిక్స్ చేసుకోండి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట. మనం బజ్జీలు వేసుకోవడానికి ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ పన్నీర్ పీసెస్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇక్కడ నేను కొద్దిగా నువ్వులు తీసుకున్నాను. ఈ వీడియోలో చూసిన విధంగా పన్నీర్ పీస్ని ఇలా తీసుకొని ఇలా డిప్ చేయండి. అన్నిటినీ ఇలా డిప్ చేసేసుకోవాలి. దీన్ని ఒక 3-4 మినిట్స్ పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు పన్నీర్ పీసెస్ని తీసుకొని ఈ విధంగా నువ్వుల్ని అన్ని వైపులా అద్దుకోండి. ఇలాగే అన్నిటినీ చేసేసుకోవాలి. ఇలా అన్నీ చేసి పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా అన్నిటినీ పెట్టేసుకోండి. దీన్ని ఒక 2-3 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత మరోవైపు తిప్పేసుకొని ఆ వైపు కూడా ఫ్రై చేసేసుకోండి. సైడ్స్ని కూడా ఈ వీడియోలో చూసిన విధంగా ఫ్రై చేసుకోండి. అంతే అండి, ఎంతో ఈజీ అండ్ హెల్తీ పన్నీర్ స్నాక్స్ రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ఇలా హెల్తీగా తీసుకోవడం వల్ల మనకు కావాల్సినంత ఐరన్, కాల్షియం ఇంకా ప్రోటీన్ అందుతుందండి. దీన్ని మీరు టమాటో సాస్తో లేదా పుదీనా చట్నీతో తింటే చాలా బాగుంటుందండి. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కొన్ని రిలేటెడ్ రెసిపీ లింక్స్ని ఇస్తూ ఉంటానండి. మీరు కావాలంటే ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట రుచులు. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. మీ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.